ఓసారి ఊహించుకోండి, 70mm సిల్వర్ స్క్రీన్పై చూస్తూనే ఒళ్ళు గగురు పుడిచేలా ఉగ్రరూపంలో ఉన్న ఓ పెద్ద కాళీమాత విగ్రహం. దాని ముందే కండలు తిరిగిన బాడీతో కత్తులు పట్టుకొని కాళీమాతకు తీసిపోని ఉగ్రరూపంలో కనిపిస్తూ వేటాడడానికి సిద్ధంగా ఉన్న ప్రభాస్ ఎలా ఉంటుంది? దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది కదూ, గూస్ బంప్స్కి కేర్ ఆఫ్ ఈ సీనే అవుతుంది కదూ. ఇక ఈ సీన్కే రవి బాసురా మ్యూజిక్ తోడైతే, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎండ్ అయితే ఇంకెలా ఉంటుంది? థియేటర్లో ఈ సీన్ చూసిన వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతుంది, డోపమైన్ లావాలా మైండ్లో ఉప్పొంగుతుంది, థియేటర్లను షేక్ అయ్యేలా చేస్తుంది, బాక్సాఫీస్ను అయితే ఓ రేంజ్లో బద్దలు కొడుతుంది. ఇక సేమ్ టు సేమ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇదే ఊహించారు కనుకే సలార్ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్గా కాళీమాత ముందు ఓ పవర్ఫుల్ ఫైట్ సీన్ను పెట్టారట. కేజీఎఫ్ క్లైమాక్స్లోని ఫైట్ సీన్ను రిఫరెన్స్గా తీసుకొని సలార్ ఇంటర్వెల్లోనే ఈ సీన్ డిజైన్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఇదే సీన్ తాజాగా లీక్ అయిపోయింది. కాన్సెప్ట్తో పాటు కాళీమాత ముందున్న ప్రభాస్ ఫోటోస్ కొన్ని గంటల ముందు నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చక్కర్లు కొడుతున్నాయి, సినిమాపై అంచనాలు పెంచేస్తూనే అందరిలో గూస్ బంప్స్ పుట్టేలా చేస్తున్నాయి.